జనసేన రెండో జాబితా ఎప్పుడు విడుదల కానుంది? ఈ జాబితాలో సీనియర్లకు చోటు దక్కనుందా? సెకండ్ లిస్ట్ లో బీసీ మైనారిటీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉందా? జనసేన ప్రకటించిన 24 స్థానాల్లో 5 అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలి. మరి సెకండ్ లిస్ట్ లో వారి పేర్లు వెల్లడించనున్నారా? ఒకవేళ బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయితే సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతోంది? 0% కమిషన్, లో అండ్ ఫెయిర్ ప్రైజెస్. డౌన్లోడ్ వోటా యాప్ నౌ, ఎంజాయ్ ఫాంటాస్టిక్ రైడ్స్. తెలుగుదేశం జనసేన కూటమి రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తొలి జాబితాను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. టీడీపీ 94 మంది, జనసేన 5 మంది అభ్యర్థులను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను కేటాయించింది టీడీపీ. 24 స్థానాల్లో కేవలం 5 అభ్యర్థులను జనసేన ప్రకటించింది. సీట్లు దక్కని సీనియర్లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు, భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండో జాబితాలో బీసీ మైనారిటీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండో జాబితాపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. దీంతో టీడీపీ, జనసేన సీనియర్, ముఖ్య నేతల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రెండో జాబితాలో అయినా తమ పేర్లు ఉంటాయా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇంకా కొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే రెండో జాబితాలో సీనియర్లకు చోటు దక్కనుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు తొలి జాబితాలో చోటు దక్క సామాజిక వర్గాలకు రెండో జాబితాలో ప్రాధాన్యతనివ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. రెండో విడతలోనూ బీసీ, వైశ్య, మైనారిటీ ఈక్వేషన్లపై చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు 3 పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయించడంతో 3 అభ్యర్థులు ఎవరెవరై ఉంటారో అని జన సైనికుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, బాలశౌరి, సానా సతీష్ కు ఎంపీ సీట్లు ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్లు చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మైలవరం దేవినేని ఉమా, గురజాల ఎరపతినేని లేదా జంగా కృష్ణమూర్తి, దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఎచ్చర్ల కళా వెంకట్రావు, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, చీపురుపల్లి లేదా భీమిలి గంటా శ్రీనివాసరావు, కొవ్వూరు జౌహర్, పెనుగొండ బీకే పార్థసారథి, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు. చంద్రబాబును కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సహా పలువురు కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు. ఈ చేరికల తర్వాత రెండో జాబితా ఉండే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరు కల్లా మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చంటున్నారు టీడీపీ పెద్దలు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుంది అనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఈ వారంలో బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోతే లేదు. పొత్తుల విషయమై బీజేపీ నాయకత్వం ఏం చెబుతుంది అనే విషయమై ఈ రెండు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 2వ వారంలోగా సెకండ్ లిస్ట్ ను విడుదల చేయాలని తెలుగుదేశం జనసేన భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి 20 నుండి 25 స్థానాలను, జనసేన 10 నుండి 12 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ కూటమి నుంచి ప్రకటించాల్సినవి 57 స్థానాలున్నాయి. ఈ 57 స్థానాల్లో బీజేపీ, టీడీపీకి మాత్రమే సీట్ల కేటాయింపునకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తు ఖాయమైతే ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారనేది ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో కూడా ఆసక్తికరంగా మారింది. 3 పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదిలీ జరిగేలా నిర్ణయాలు ఉండాలని భావిస్తున్నారు.